దాదాపు ఎన్నికలు జరిగి 3 నెలలు కావస్తుంది. వివేకానందరెడ్డి హత్య జరిగి కూడా 198 రోజులు పూర్తయింది. ఆనాడు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు సొంత గ్రామంలో సొంత ఇంట్లో వివేకానందరెడ్డి గారు హత్య గావించబడ్డారు అనే ఆలోచనకి ప్రభుత్వం రావటం, దాని మీద ఆనాడు ఆ నేరానికి సంబంధించిన వ్యక్తులను అందరినీ కూడా ఇంట్రాగేషన్ కూడా చేయటం జరిగింది. అయితే అప్పుడు ప్రభుత్వాన్ని తప్పుపట్టి రాజకీయ లబ్ధి పొందటానికి వైఎస్ఆర్సీపీ నాయకత్వం స్వయంగా వివేకానందరెడ్డి గారి బిడ్డ అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు, వాళ్ళందరూ కూడా ఆ రోజున ఇది దొంగల పార్టీ, డ్రామాల పార్టీ, హంతకుల పార్టీ అని చెప్పి విమర్శించిన సందర్భాన్ని ఒకసారి గుర్తు చేస్తున్నా. ఎందుకు గుర్తు తీసుకొస్తున్నానంటే, మొదట అందరూ కూడా ఆ రోజున ఆత్మహత్య లేకపోతే హత్య అనేది తెలియదు, హార్ట్ అటాక్ అని చెప్పి ఉదయం అనుకోవటం, సాయంత్రం అయ్యేటప్పటికి హత్య అని ఆ రోజు కూడా మనం చెప్పడం జరిగింది. ఉదయం 10:30 గంటలకి తెలిస్తే 5 గంటల వరకు కూడా జగన్మోహన్ రెడ్డి గారు పులివెందులు రాల. ఎందుకు అంతసేపు పట్టింది? స్వయాన బాబాయ్ చనిపోయిన సందర్భం, ఎందుకంటే ఆయన రాజకీయంగా ఆ కుటుంబంలో వైఎస్ రాజశేఖర రెడ్డి తర్వాత పెద్ద అయినటువంటి వ్యక్తి, చనిపోయినా కూడా రాలేదు అని చెప్పి చాలా అనుమానాలు వచ్చినా కూడా ఎవరు కూడా ఆ రోజున మాట్లాడలేకపోవటం, ఇంకా పైగా చెప్పాలంటే తెలుగుదేశం మీదే ఆరోపణలు గుప్పించారు. అప్పుడు ఉన్న డీజీపీని కూడా పార్టీకి అడుగులు మడుగులు వస్తే వ్యక్తి, ఈ రోజున డీజీపీ, మేము కేంద్ర ఎన్నికల కమిషన్కి కూడా ఈ అంశాన్ని దృష్టికి తీసుకెళ్తాం, పులివెందుల్లో భవిష్యత్తులో వీళ్ళకి అడ్డం అవుతారని చెప్పి అక్కడున్న తెలుగుదేశం నాయకులు ఆయన్ని హత్య చేశారనే భావన కూడా ప్రజల్లోకి తీసుకొచ్చి రాజకీయ లబ్ధి పొందడానికి ప్రయత్నించిన సందర్భాన్ని ఒకసారి గుర్తుచేసుకుందాం. ఇవాళ అధికారం మారింది, అధికారంలోకి వచ్చాం. ఇవాళ అధికారంలోకి వచ్చిన మీరు 198 రోజులు అయిపోయి చనిపోయిన వ్యక్తి గురించి ఇంతవరకు ఏమీ ఆచూకీ తెలుసుకునే ప్రయత్నం కూడా చేయకపోగా, ఎవరైతే నిందితుడిగా పేర్కొన్నటువంటి శ్రీనివాసరెడ్డి అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకునే పరిస్థితులకు దారితీసే సందర్భాన్ని ఒకసారి గుర్తు తీసుకొస్తున్నా. ఆయన సూసైడ్ నోట్లు కూడా 2 ఉన్నాయి, 2 కూడా రాతలు వేరేగా ఉన్నాయి, దస్తూరి 2 కూడా కోయిన్సైడ్ అవ్వట్లేదని చెప్పి, ఒకటి అవ్వట్లేదు, ఒకటి అయిందనుకో, అయిన దాన్ని ఎక్కడైనా విచారణ జరిపారని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఎందుకంటే స్వయంగా డీజీపీ గారు కూడా దీన్ని పర్యవేక్షణ చేస్తున్నామని చెప్పి కూడా చెప్పడం జరిగింది. ఇంతవరకు ఏ ఆచూకీ దొరకకుండా ఇవాళ ఉంది అంటే, ఆ రోజున వారి కుమార్తె గారు కూడా, సునీతారెడ్డి గారు కూడా ఓ ప్రకటన చేయడం జరిగింది, ఈ కేసుని ఆరా తీయాలి, హంతకులను పట్టుకోవాలి, ఇది ప్రభుత్వం యొక్క బాధ్యత అని చెప్పి ఆ రోజున చెప్పారు. కానీ నేనేం అడుగుతున్నానంటే, ఈ రోజున మిమ్మల్ని బాధ పెట్టాలనే ఉద్దేశం మాకెవరికి లేదు, ఎందుకంటే తండ్రి చనిపోయిన తనయ్యగా ఇవాళ హంతకులు ఎవరో తెలుసుకోవాల్సిన బాధ్యత ఇవాళ మీ అన్నయ్యే ప్రభుత్వంలో ఉన్నాడు. ఎందుకు మీరు ఒక్కసారి స్టేట్మెంట్ అయినా ఇచ్చి లేకపోతే ఏమిటి దీనికి పరిగణలోకి ఎందుకు తీసుకోవట్లేదు, ఎందుకు ఆచూకీ తెలుసుకోవట్లేదు, ఎవరిని హంతకులను ఎందుకు పట్టుకోలేకపోతున్నావు అని చెప్పి ఎప్పుడైనా అడిగారా అని చెప్పి కూడా అడగాల్సిన
పరిస్థితి ఈ రోజున కల్పించబడుతుంది చాలా బాధగా అని చెప్పి మీకు మనం చేస్తా ఉన్నా. ఎందుకంటే ఒక వ్యక్తి మామూలు వ్యక్తి కాదు, ఒక కుటుంబంలో పెద్ద, రాజకీయంగా పెద్ద, ఎంపీగా పనిచేశాడు, ఎమ్మెల్యేగా పనిచేశాడు, మినిస్టర్గా పనిచేశాడు. ఇవాళ అలాంటి ఒక వ్యక్తి చనిపోతే ఏదో ఒక సామాన్య వ్యక్తి చనిపోయినట్టుగా పక్కకు నెట్టివేసిన పరిస్థితులు ఇవాళ. ఒక కుటుంబంలో నీకు సంబంధించిన పెద్ద అయినటువంటి వ్యక్తి చనిపోతేనే ఇవాళ ఎక్కడ పట్టించుకున్న దాఖలాలు లేవంటే, ఒక రకంగా చెప్పాలంటే ఈ ప్రభుత్వం ఎట్లా ఉందంటే ఏది జరిగినా సో వాట్, అయితే ఏంటి అనే విధానం ఈ రోజున ఈ ప్రభుత్వంలో కనపడుతుంది, ప్రతి అంశంలో కూడా అని చెప్పి చెప్పాలనేది నా ఉద్దేశం. ఎందుకంటే ఏ విధంగా జరగని, వరదలు రాని, బోటు మునిగిపోని, కరెంటు లేకపోని, లేకపోతే వరదల వల్ల పంటలకు నష్టం రాని, లేకపోతే ఏదన్నా కరెంటు 9 గంటలు ఇవ్వాల్సి వస్తే ఇవ్వలేకపోవడం కానీ, విద్యుత్ కొరత ఉండటం వలన కానీ, ఏ అంశాన్ని తీసుకున్నా అన్న క్యాంటీన్లు మూసేసినా కానీ సో వాట్, దట్ ఇస్ ద ఓన్లీ ద ఆన్సర్ వీఆర్ గెట్టింగ్ ఫ్రమ్ దిస్ ఫూలిష్ గవర్నమెంట్. ఒక రకంగా చెప్పాలంటే ఈ గవర్నమెంట్ని ఏ పేరు పెట్టి పిలవాలో కూడా అర్థం కాలేనటువంటి పరిస్థితి. శాంతి భద్రతలు లేవు, పరిపాలన లేదు, అభివృద్ధి లేదు, ఏ ఆలోచన కూడా కనపడదు. ముఖ్యమంత్రి గారు ఎప్పుడు బయటకు వస్తాడో, ఎప్పుడు లోనికి వెళ్తాడో, ఎవరిని ఏం మాట్లాడతాడో, ఏం అడుగుతున్నాడో తెలియదు. కానీ ఒకటే సింగిల్ పాయింట్ ఫార్ములా, సింగిల్ ఎజెండాతో ఈనాడు ఈ ప్రభుత్వాన్ని నడపాలనే పరిపాలన చేస్తున్నట్టు కనపడతా ఉంది. ఏమిటంటే ఏదో ఒక రకంగా అభియోగాన్ని చంద్రబాబు నాయుడు మీద మోపి, ఆరోపణలు ఏదో రకంగా నిజం చేసి, చంద్రబాబు నాయుడు అవినీతి పరుడు అని చెప్పి ఆ చంద్రుడి మీద మచ్చ వేయటానికి ప్రయత్నించే కార్యక్రమం తప్పితే ఇంకొకటి లేదు అనేది చాలా సుస్పష్టంగా కనపడే పరిస్థితి. ఎందుకంటే చనిపోయిన రోజు నుంచి ఈ రోజు వరకు మీరు సిబిఐకి అప్పచెప్పమని చెప్పారు. ఆ రోజున సిబిఐకి కేంద్ర ప్రభుత్వం ఒక ఇంపార్షియల్గా ఒక పోలీసు వ్యవస్థను పెట్టి సిట్ ద్వారా ఈ యొక్క హత్యని విచారణ చేయించవలసిందిగా కోరినటువంటి మీ పార్టీ ఆ రోజున, మేము ప్రభుత్వంలో ఉన్నప్పుడు, ఇవాళ స్వయంగా మీరే ప్రభుత్వంలోకి వచ్చారు. వై యు హావ్ నాట్ ఎలకేటెడ్ దిస్ టు ద సిట్ ఆర్ సిబిఐ ఆర్ ఎనీ ఇంపార్షియల్ పోలీస్ సిస్టమ్కి మీరు ఎందుకు ఎలకేట్ చేయలేకపోతున్నారు, ఎందుకు ఆచూకీ తీయలేకపోతున్నారు? ఇవాళ మీ బాబాయిని హత్య జరిగితే ఆ హత్యలో ఎవరైతే నిందితులుగా పేర్కొనబడ్డారో, ఆ నిందితుల్ని ఎవరైతే మీరు అనుమానిస్తున్నారో, వాళ్ళని మీరు పట్టుకోలేకపోతే ఇవాళ సామాన్య కార్యకర్తకి ఏ రకమైన శాంతి భద్రతలు మీరు కల్పించగలుగుతారు అనేది నా ప్రశ్న. మీకు శాంతి భద్రతల మీద నమ్మకం లేదు, అందుకే ఈ రాష్ట్రంలో ఎన్ని దాడులు జరుగుతూ ఉన్నాయి. దేనికి కూడా మీకు కనీసం ఎక్కడన్నా స్పందన ఉందా అంటే ఇవాళ గవర్నర్కి ఇచ్చాం, ఈ రోజున మానవ హక్కుల కమిషన్కి ఇస్తూ ఉన్నాం, కేంద్ర ప్రభుత్వంలో ఉన్న హోంమంత్రికి ఇచ్చాం, కానీ ఇవాళ దేని మీద మీకు స్పందన లేదు అంటే మీకు శాంతి భద్రతల మీద అసలు మీకు గౌరవమే లేదు. గౌరవం లేనటువంటి వాళ్ళు ముఖ్యమంత్రిగా ఉండి పరిపాలన కొనసాగిస్తున్న ప్రభుత్వం ఏదైనా ఉందంటే ఈ రోజున మీదే. చట్టం మీద మీకు నమ్మకం లేదు, మీ మీదే మీకు నమ్మకం లేదు, మీరు ఏం జరిగినా కూడా జరిగేది జరిగిద్దిలే అని చెప్పి మీరు ఇవాళ ప్రతి అంశాన్ని కూడా గాలికి వదిలేసిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే మీ ప్రభుత్వమే అని చెప్పి చెప్పాలన్నది నా ఉద్దేశం. ఎందుకంటే ఈ రోజున హత్య జరిగిన తర్వాత జరిగిన పరిణామాలు కానీ, లేకపోతే అక్కడ బాడీని ఏ రకంగా మీరు మూవ్ చేశారు కానీ, ఆ బాడీని మూవ్ చేసినప్పుడు అక్కడ ఉన్న రక్త మరకలను ఎందుకు తుడిశారనే దానికి కానీ, ఇట్లాంటి అంశాలని పరిగణలోకి వాళ్ళు ఎవరన్నా తీసుకున్నారా, ఎప్పుడైనా తీసుకున్నారా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఎందుకంటే ఇందులో అనేక రకాలైన మాకున్న డెలికసీ ఆ రోజు ఏంటి, మీ ఇంట్లోకి ఎవరిని రానిలా, చనిపోయిన తర్వాత మీరే బాడీ నుంచి లిఫ్ట్ చేశారు, చనిపోయినప్పుడు రక్త మరకలు ఉన్నాయని చెప్పారు. మీ ఇంట్లో మీ సౌభాగ్యం మా తల్లి ఒక రకంగా చెప్తా ఉంది, మీ అన్న కొడుకు అవినాష్ ఇంకో రకంగా చెప్తా ఉన్నాడు, ఇవాళ ఒకళ్ళు హత్య అంటున్నారు, ఒకళ్ళు ఒక హార్ట్ అటాక్ అంటున్నారు, మీ ఇంటి కుటుంబ సభ్యుల్లోనే రకరకాలుగా మాట్లాడుకునే అవకాశం ఎందుకు కలుగుతూ ఉంది, దీనికి బాధ్యులు ఎవరు అని చెప్పి, బాధ్యత వహించాల్సిన అవసరం ఉందా లేదా అని చెప్పి ఈ సందర్భంగా నేను అడుగుతా ఉన్నా. వీటిలన్నిటికీ ఏది సమాధానం లేదు, దేనికి సమాధానం లేదు, ఏది మాట్లాడకుండా ఈ రకంగా మీరు కాలయాపన చేసుకుంటూ ఈ రోజున అక్కడ జరిగిన అంశాన్ని నీరు గార్చడానికి ప్రయత్నిస్తున్నారు తప్పితే ఇవాళ బురద జల్లడానికి ఆ రోజున ప్రయత్నించి రాజకీయ లబ్ధి పొందడానికి ప్రయత్నించారు తప్పితే హత్య ఎవరు చేశారో మీకే తెలుసు,
హత్య ఎందుకు గావించబడ్డారో మీకే తెలుసు. రాజకీయ లబ్ధి కోసమా, కుటుంబంలో ఆధిపత్యం కోసమా, లేకపోతే ఆస్తుల కోసమా, ఏది ఏమైనా సరే లోగుట్టు పెరుమాళ్ళకెరికన్నట్టుగా నీకు తప్పితే ఇంకెవరికి తెలియదయా అని చెప్పి. మా ఛానల్ నుండి వచ్చే మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని నొక్కండి.